పేదల బియ్యం దర్జాగా సరిహద్దులు దాటుతోంది అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు రాచమార్గంగా మారింది కొన్నేళ్లుగా నేతల అండతో అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని దారి మళ్ళించి జేబులు నింపుకోగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్తబ్దుగా మారింది నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి కొంతకాలంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అక్రమార్కుల్లో మాత్రం భయం కలగడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అడ్డదారులు సరిహద్దులు దాటించి జేబులు నింపుకుంటున్నారు కొందరు అక్రమార్కులు ప్రజాప్రతినిధుల అండదండలు అధికారుల నిర్లక్ష్యం రేషన్ బియ్యం అక్రమ చేసే చేసేవారికి వరంగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి ఫలితంగా పేదల రేషన్ బియ్యం సరిహద్దులు దాటించి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ అక్రమ దందా కొంతకాలంగా ఊపందుకుంది గ్రామాలు తండాలు గూడెంలలో గ్రామస్తుల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు అక్రమార్కులు సేకరిస్తున్నారు కొన్ని చోట్ల రేషన్ షాపుల నుంచే అక్రమార్కులు నేరుగా రేషన్ బియ్యం తరలించి జేబులు నింపుకుంటున్నారు సరిహద్దులు దాటిస్తున్న బియ్యాన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి హైదరాబాద్ తరలిస్తున్న పన్నెండు లక్షల విలువైన ముప్పై టన్నుల రేషన్ బియ్యం సూర్యాపేటలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై నిత్యావసర వస్తువుల దుర్వినియోగ చట్టంతో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు కోదాడలో నూట నలభై టన్నులు ఇలా వారం రోజుల్లోనే వెయ్యి టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు దీనంతటికి అధికారుల నిర్లక్ష్యమే కారణం కాగా గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల అండతోనే రెచ్చిపోయిన అక్రమార్కులు ఇప్పుడు కూడా అదే పంథాలో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రభుత్వం అడ్డదారిలో బియ్యం తరలిస్తున్న వారిపై ఏం చేస్తుందో చూడాలి